ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ 8వ డివిజన్లో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మదర్ థెరిసా విగ్రహం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, కోడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, చిట్నీడి మూర్తి, సిగల మధు, శుంకర విద్యాసాగర్, పసుపులేటి వెంకటలక్ష్మీ శేఖర్, కృష్ణవేణి, కృష్ణప్రియ, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయకుమార్, కమిషనర్ కె రమేష్, అడిషనల్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయం తిరుగుతున్నాం, మొన్ననే బి సచివాలయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు కొత్త కాకినాడ అనే ఏరియాలో తిరగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతానికి సంబంధించి అన్నీ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా మూడు నాలుగు రోడ్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పాం. అదేవిధంగా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, పథకాలు అందుతున్నాయని. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సదుపాయాలు ఉన్నాయి మాకని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా మొత్తం పార్టీ సంబంధించిన లీడర్లు అందరూ కూడా పాల్గొన్నాం. ఈరోజు సుమారు 480 ఇళ్ళు గడపడప కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది, అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించారు. చాలా సంతోషం, గతంలో కూడా చెప్పడం జరిగింది. దీనికోసం పాదయాత్ర చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఓకే, నీ కొళ్ళు కలిగి ఒళ్ళు కరిగించుకోవడానికి చేస్తున్నావో, కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నావో చేసుకో. కానీ నేను ప్రజలందరికీ నా విన్నపం ఉంటే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ నవరత్నాల పథకాలు తీసుకున్న ఎవరో కూడా మనస్సాక్షిగా ఉంటూ పాదయాత్రలో పాల్గొనొద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. సో జగన్ గారు ప్రభుత్వం ప్రతి పేదవాడికి వెళ్ళి సుమారు ఈరోజు రాష్ట్రంలో 87% ప్రజలకి నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఎవరికైనా ఏ పథకాలు వచ్చినా లోకేష్కి పాదయాత్రకి మద్దతు ఇవ్వకుండా నిరసన తెలియజేయాలని, నిరసన తెలియజేయవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.